Hello everyone, welcome to Shine India SR tutorial. Friends, manam ippudu 11th December 2019 daily current affairs ni manam ippudu chuddam. Munduga Dakshinasia kridalo modati sthanamlo Bharat. Dinki sambandhinchina information నేపాల్ రాజధాని కాఠ్మండు వేదికగా గత 15 రోజులుగా జరిగినటువంటి దక్షిణాసియా సమాఖ్య దేశాల 13వ క్రీడలు ముగిశాయి. 1984 సంవత్సరం నుంచి జరుగుతూ వస్తున్నటువంటి ఈ క్రీడల్లో భారత్ పతకాల పట్టిక అగ్రభాగంలో నిలుస్తూ వస్తోంది. ప్రస్తుత 13వ క్రీడల్లో సైతం భారత్ గతంలో ఎన్నడూ లేనటువంటి అంటే గతంలో ఎన్నడూ లేనన్ని పతకాలను సాధించి టాపర్గా నిలిచింది. మొత్తం 487 మంది అథ్లెట్ల బృందంతో భారత్ ఈ క్రీడలో పాల్గొంది. 312 పతకాలతో 2016 గువహాటి మరియు షిల్లాంగ్లో గేమ్స్లో సాధించినటువంటి 309 పతకాల రికార్డును అధిగమించింది. పోటీల ఆఖరు రోజున జరిగినటువంటి బాక్సింగ్ ఫైనల్లో భారత్ బంగారు పతకాన్ని సాధించింది. ముగింపు రోజున భారత్ 12 స్వర్ణ పతకాలను 2 రజత పతకాలను 1 కాంస్య పతకాన్ని సాధించింది. 174 బంగారు పతకాలతో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. భారత్ సాధించినటువంటి మొత్తం 312 పతకాలలో 174 స్వర్ణాలు ఉన్నాయి. 93 రజత పతకాలు, 45 కాంస్యాల సైతం అంటే 45 కాంస్యాలు కూడా ఉన్నాయి. అయితే గత క్రీడలతో పోల్చి చూస్తే స్వర్ణాల సంఖ్య అనేది తగ్గింది. మొత్తంగా పతకాల సంఖ్యను మాత్రం పెరిగింది. నేపాల్ 206 పతకాలతో రెండో స్థానంలో, శ్రీలంక 251 పతకాలతో 3వ స్థానాలలో నిలిచాయి. నెక్స్ట్ వన్, క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూద్దాం. భారత్ తొలిసారిగా ఈ సంవత్సర క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ర్యాంకులో టాప్ 10లో చోటు దక్కించుకుంది. స్పెయిన్లోని మాడ్రిడ్లో జరుగుతున్నటువంటి COP25 క్లైమేట్ సమ్మిట్లో డిసెంబర్ 10వ తేదీన CCPI ర్యాంకులతో కూడినటువంటి ఒక నివేదికను ప్రవేశపెట్టారు. అయితే భారత్లో తలసరి కర్బన ఉద్గారాలు, ఇంధన వినియోగ ప్రస్తుత స్థాయిలు హై కేటగిరీలో 9వ స్థానంలో ఉన్నాయి. ఇవి ఇతర దేశాలతో పోల్చి చూస్తే తక్కువగా ఉన్నాయి. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరిగినటువంటి వాతావరణ సదస్సులో ప్రవేశపెట్టినటువంటి ఈ నివేదిక ప్రకారం భారత్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారాలు, ఇంధన వినియోగం విషయంలో అధిక రేటింగ్లో ఉన్నాయి. భారత్ తన వాతావరణ విధానం పనితీరులో మొత్తం మీద అధిక రేటింగ్లో ఉన్నప్పటికీ కూడా బొగ్గు వినియోగానికి ఇస్తున్నటువంటి సబ్సిడీల తొలగింపునకు ఒక రోడ్ మ్యాప్ను అభివృద్ధి చేయవలసి ఉంది. ఇలా చేయడం వల్ల భారత్ బొగ్గుపై ఆధారపడడం తగ్గుతుంది. పునరుత్పాదక ఇంధన కేటగిరీలో భారత్ మొత్తం మీద మధ్యస్థాయి రేటింగ్ను పొందినప్పటికీ కూడా 2030 పునరుత్పాదక ఇంధన లక్ష్యాలలో తన 2 డిగ్రీల సెల్సియస్ కన్నా చాలా తక్కువ అనుగుణ్యతతో అత్యంత అధిక స్థాయి రేటింగ్ను సాధించింది. కర్బన ఉద్గారాలు, పునరుత్పాదక ఇంధన అభివృద్ధితో పాటు క్లైమేట్ పాలసీలో ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ప్రత్యేకించి అమెరికాలు తక్కువ స్థాయి నుంచి అతి తక్కువ స్థాయిలో నిలవడం ఆందోళన కలిగించే అంశం. నెక్స్ట్ వన్, సీనియర్ న్యాయవాది లిల్లీ థామస్ మృతి. లిల్లీ థామస్ యొక్క మృతి, దీని గురించి తెలుసుకుందాము.
సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ మహిళా న్యాయవాది అయినటువంటి లిల్లీ థామస్, వీరికి 91 సంవత్సరాలు, వీరు కన్నుమూశారు. కేరళలోని కొట్టాయంలో జన్మించినటువంటి లిల్లీ తిరువనంతపురంలో పెరిగారు. ఆ తర్వాత వారి కుటుంబం చెన్నైకి వచ్చింది. 1955 సంవత్సరంలో ఆమె మద్రాస్ హైకోర్టు బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు. 2 ఏళ్ల తర్వాత మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ఎం కోర్సులో చేరారు. ఈ కోర్సులో పట్టా పొందినటువంటి తొలి మహిళ కూడా లిల్లీ థామసే. అనంతరం సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. ఆ సమయంలో 4 మహిళలు న్యాయవాద వృత్తిలో ఉండగా వారిలో లిల్లీ థామస్ కూడా ఒకరు. సుప్రీంకోర్టులో ఎన్నో ప్రజా ప్రయోజన వాజ్యాలను దాఖలు చేసి ఆమె పేరు తెచ్చుకున్నారు. దోషులుగా తేలినటువంటి ప్రజాప్రతినిధులు తమపై కేసులను న్యాయస్థానంలో వాదించుకోవడానికి అనువుగా ఉన్నటువంటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4)ను రద్దు చేయాలని వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ వ్యాజ్యంతో దోషులుగా తేలినటువంటి ప్రజాప్రతినిధులపై కనీసం 2 ఏళ్ల అనర్హత వేటును వేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. నెక్స్ట్ వన్, కొలీజియం నిర్ణయం తర్వాత 6 నెలల్లో నియామకం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సులపై సుప్రీంకోర్టు డిసెంబర్ 10వ తేదీన కీలక ఆదేశాలను జారీ చేసింది. ఇకపై కొలీజియం ఎంపిక చేసిన న్యాయమూర్తులను 6 నెలల్లోగా ప్రభుత్వం నియమించాలని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే వివిధ హైకోర్టుల్లో 213 మంది న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం వ్యవస్థ చేసిన సిఫారసులు అటు కేంద్ర ప్రభుత్వ పరంగా కానీ సుప్రీంకోర్టు పరంగా కానీ పెండింగ్లో ఉన్నాయి. ఇక మీదట న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి హైకోర్టులు చేసే సిఫారసులు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే వారు 6 నెలల్లోగా నియామకం పొందేలా ఉండాల్సినటువంటి అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ సంజరు కిషన్, కేఎం జోసెఫ్లతో కూడినటువంటి ధర్మాసనం ఇతర కేసుల్లో మాదిరిగా గడువులోగా పూర్తి చేయకుండా ఉండరాదు. సుప్రీంకోర్టు పేర్కొన్న ప్రకారం న్యాయ నియామకాల ప్రక్రియ నిరంతర, సహకార, సమగ్ర ప్రక్రియగా ఉండాలి. హైకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి విపరీతమైన ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు అనేవి కీలకంగా మారాయి. వివిధ హైకోర్టుల్లో 410 ఖాళీలు ఉన్నాయి. మొత్తంలో అంటే దేశంలో మొత్తం 1079 మంది హైకోర్టు జడ్జీలు ఉండాలి. 669 మందే పనిచేస్తున్నారు. 213 మందికి సంబంధించినటువంటి సిఫారసులు సుప్రీం కొలీజియం వద్ద, కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి. మరో 197 సిఫారసులు ఇవి హైకోర్టు కొలీజియాల నుంచి రావాల్సి ఉంది. నెక్స్ట్ టాపిక్, ఆయుధ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆయుధ సవరణ బిల్లు 2019కి డిసెంబర్ పదవ తేదీన రాజ్యసభ ఆమోదాన్ని తెలిపింది. ఈ బిల్లును 9వ తేదీన లోక్సభ ఆమోదించింది. ఒక వ్యక్తి ఇప్పటి వరకు అత్యధికంగా 3 తుపాకులు లేదా సంబంధిత ఆయుధాలను కలిగి ఉండే అవకాశం ఉండగా, ఇకపై అత్యధికంగా 2 మాత్రమే కలిగి ఉండే ప్రతిపాదనను బిల్లులో చేర్చారు. వారసత్వంగా వచ్చిన ప్రాచీన ఆయుధాలను నిరుపయోగం చేసి ఎన్నైనా కూడా భద్రపరచుకోవచ్చు. నిర్లక్ష్యంగా మనుషులకు ప్రాణహాని కలిగేలా ఆయుధాన్ని ఉపయోగిస్తే 2 ఏళ్ళు జైలు శిక్ష, 1,00,000 జరిమానా ప్రతిపాదన అనేది ఈ ప్రతిపాదన బిల్లులో ఉంది. అక్రమంగా ఆయుధాలు తయారు చేసిన, ఆయుధాలు కలిగి ఉన్న గరిష్టంగా జీవిత ఖైదు విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. నెక్స్ట్ వన్, మోడీకి జస్టిస్ నానావతి మెహతా కమిషన్ క్లీన్ చిట్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, 2002
గుజరాత్ అల్లర్లలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి జస్టిస్ నానావతి మెహతా కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. జస్టిస్ నానావతి మెహతా కమిషన్ తన తుది నివేదికను గుజరాత్ అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టింది. ఈ నివేదికను ఆ రాష్ట్ర హోంమంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ ఘటనకు సంబంధించి 2008 జస్టిస్ నానావతి మెహతా కమిషన్ తన తొలి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఈ తొలి నివేదికలో గోద్రా ఘటనలో రైలు కాలిపోయిన ఘటనను ప్రస్తావించింది. సబర్మతి ఎక్స్ప్రెస్కు సంబంధించి S6 కోచ్ అల్లర్ల సందర్భంగా గోద్రా రైల్వే స్టేషన్లో తగలబెట్టారు. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. 2008 తొలి నివేదికలో కూడా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి జస్టిస్ నానావతి మెహతా కమిషన్ క్లీన్ చిట్ ఇచ్చింది. నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇస్తూ జస్టిస్ నానావతి కమిషన్ నివేదిక ఇచ్చినటువంటి 5 అసెంబ్లీలో గుజరాత్ హోంమంత్రి ప్రదీప్ సిన్హ్ జడేజా వీరు ప్రవేశపెట్టారు. 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి 2014 గుజరాత్ ప్రభుత్వానికి రిటైర్డ్ జస్టిస్ నానావతి అక్షయ్ మెహతాలు తమ తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. అయితే ఈ అల్లర్లలో దాదాపు 1000 ప్రజలు మృతి చెందారు. ఈ రిపోర్టును అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనందీబెన్ పటేల్కు సమర్పించారు. నెక్స్ట్ వన్, వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. ఈ బిల్లులో పౌరుల గోప్యత హక్కుకు భంగం కలిగించే అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి. పౌరుల సమ్మతి లేకుండా వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోరాదన్న నిబంధనతో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముసాయిదా బిల్లు రూపొందించింది. సోషల్ మీడియా కంపెనీలు తమ ఖాతాదారుల సమాచారాన్ని ప్రభుత్వ ఏజెన్సీల స్వచ్ఛంద పరిశీలనకు అనుమతించేలా బిల్లులో కొన్ని క్లాజుల్ని చేర్చారు. అయితే ఈ బిల్లుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి అయినటువంటి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రూపొందించిన ముసాయిదా బిల్లు ఆధారం. 2018 ముసాయిదా బిల్లును పౌర సమాజం ముందు చర్చకు పెట్టారు. అయితే కృష్ణ కమిటీ బిల్లును కేంద్ర ప్రభుత్వం యథాతథంగా ఆమోదించలేదు. దానికి కొన్ని మార్పులను చేసింది. కృష్ణ కమిటీ ముసాయిదా బిల్లులో లేనటువంటి 3 కీలక క్లాజుల్ని క్యాబినెట్ ఆమోదించిన బిల్లుల్లో చేర్చారు. సెక్షన్ 91 రెండో క్లాజ్లో డేటా నియంత్రణ సంస్థ నుంచి వ్యక్తిగత రహస్యాలు లేదా వ్యక్తిగతేతర సమాచారాన్ని తీసుకునే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. పౌరులకు నాణ్యమైన సేవల్ని అందించడం కోసం, సాక్ష్యాధారాల కోసం అవసరమైన సమాచారాన్ని డేటా నియంత్రణ సంస్థలు అందించాలని ఈ క్లాజ్లో పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, పిఎస్ఎల్వి C48 ప్రయోగం విజయవంతం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి డిసెంబర్ 11 పిఎస్ఎల్వి C48 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. పిఎస్ఎల్వి C48 ద్వారా 628 బరువు కలిగినటువంటి RESAT-2BR1 అనే ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందినటువంటి 4 లీమూర్ అనే ఉపగ్రహాలు, టైవోక్ 0129, ఇంకా 6 ఐహోప్ షాట్ ఉపగ్రహాలు మరియు జపాన్కు చెందినటువంటి క్యూపిఎస్ సార్ మరియు ఇటలీకి చెందినటువంటి టైవాక్ 0092, ఇంకా ఇజ్రాయెల్కు చెందినటువంటి డచీ ఫ్యాట్ 3 అనేటటువంటి ఈ అన్ని ఉపగ్రహాలను 576 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్లో ప్రవేశపెట్టారు.
రిసాట్2 బీఆర్1తో పాటు మరో 9 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇప్పటి వరకు 74 రకాల రాకెట్లను నింగిలోకి పంపిన ఇస్రో ఈ ప్రయోగంతో ప్లాటినం జూబ్లీని అందుకుంది. నెక్స్ట్ వన్, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్ ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం 11వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. అంటే ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పరీక్షా కేంద్రాలు ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం 11వ తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. భూసార పరీక్షలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల్లోని నాణ్యతను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తుంది. అగ్రిల్యాబ్స్ ఏర్పాటుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లా స్థాయిలో 13 అగ్రిల్యాబ్స్తో పాటు విశాఖపట్నం, ఏలూరు, గుంటూరు, తిరుపతిలలో 4 అగ్రిల్యాబ్ ప్రాంతీయ కోడింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అగ్రిల్యాబ్స్లో పరీక్షించిన తర్వాతే ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను రైతులకు విక్రయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఉత్పత్తిదారులు, సరఫరాదారులు ప్రభుత్వ అగ్రిల్యాబ్స్ ద్వారా ఇచ్చేటటువంటి ధృవపత్రాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను అరికట్టడమే లక్ష్యంగా అగ్రిల్యాబ్లు పనిచేస్తాయి. నాబార్డ్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు కానున్నటువంటి అగ్రిల్యాబ్స్లను మార్కెటింగ్, పోలీస్ హౌజింగ్ శాఖలు నిర్మిస్తాయి. నెక్స్ట్ వన్, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పొడిగింపు బిల్లు, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఎస్సీ ఎస్టీలకు లోక్సభ ఆయా రాష్ట్రాల చట్టసభల్లో కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్లను మరో 10 సంవత్సరాల వరకు పొడిగించేందుకు ఉద్దేశించిన 126వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్సభ 10వ తేదీన ఏకగ్రీవంగా ఆమోదాన్ని తెలిపింది. ఆంగ్లో ఇండియన్ల కోటాను పొడిగించలేదు. చట్టసభలో గత 70 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీలకు కల్పిస్తున్నటువంటి రిజర్వేషన్ల గడువు వచ్చే ఏడాది జనవరి 25తో ముగియనున్నటువంటి నేపథ్యంలో కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో ఆంగ్లో ఇండియన్లకు ఉన్నటువంటి రిజర్వేషన్లను ప్రభుత్వం నిలుపుదల చేసింది. భారతదేశంలో ఆంగ్లో ఇండియన్స్ జనాభా బాగానే ఉంది. వారికంటూ చట్టసభల్లో చోటు కల్పించాలని రాజ్యాంగంలో ఉంది. గత 70 ఏళ్లుగా ఆంగ్లో ఇండియన్స్కు ఇటు పార్లమెంట్లో, అటు రాష్ట్ర అసెంబ్లీలో నామినేటెడ్ పదవుల్లో కొనసాగుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 334లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించిన ప్రొవిజన్లు ఉండగా అదే ఆర్టికల్లో చట్టసభలో ఆంగ్లో ఇండియన్స్ను నామినేట్ చేయాలనే ప్రొవిజన్ కూడా ఉంది. లోక్సభకు రాష్ట్రపతి 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు. రాష్ట్రాల్లో అసెంబ్లీకి 1 ఆంగ్లో ఇండియన్ సభ్యుడిని గవర్నర్ నామినేట్ చేస్తారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.